హాయ్ గుడ్ ఈవినింగ్ ఆల్ నా పేరు మోహల్యా నేను యుఎస్ నుంచి మాట్లాడుతున్నాను నేను అన్వర్ సర్ స్టూడెంట్ని ట్వెల్త్ బ్యాచ్ హ్యాపీ బ్యాచ్లో ఉన్నాను సో అమేజింగ్గా ఉంటుంది అన్వర్ సర్ క్లాసెస్ మనం యూట్యూబ్లో చూసినప్పుడు బాగానే ఉంటుంది బట్ వెన్ యూ గెట్ ఇన్ టు ద క్లాసెస్ దట్ ఈస్ రియలీ అమేజింగ్ హీ హీ టర్న్స్ ఎవ్రీథింగ్ ఇన్ టు పాజిటివ్ అండ్ మనం ఎలాంటి మైండ్ సెట్లో ఉన్నా లైక్ యూ విల్ కమ్ బ్యాక్ టు యువర్ పాజిటివ్ స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ ఇట్ ఈస్ సో ఎఫెక్టివ్ మనకు చాలా టెక్నిక్స్ నేర్చుకుంటాం అక్కడ సో క్లాసెస్ వచ్చాక మనకు తెలుస్తుంది అది ఎంత ఇంపార్టెంట్గా ఉంటుంది సో డే టు డే లైఫ్లో మనం అది ఇంప్లిమెంట్ చేసేప్పుడు మనం అన్ని అచీవ్ చేసేప్పుడు వి ఫీల్ సో హ్యాపీ అండ్ ఎనర్జెటిక్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ సర్ ఫర్ ఆల్ ద టీచింగ్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అపార్చునిటీ థ్యాంక్ యూ సో మచ్ హలో ప్రీవియస్ ఎయిట్ 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 ఫార్ములా అని చెప్పడం జరిగింది యూనివర్సల్ నెంబర్ ఆల్సో దానికి చాలా మంచి ఇది కూడా ఉంటుంది ఫుల్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉండేటువంటి నెంబర్ అది నేచర్ త్వరగా సపోర్ట్ చేసే నెంబర్ అవును సార్ నేను యాక్చువల్లీ లా ఆఫ్ అట్రాక్షన్ అడ్వాన్స్ చెప్తానండి బేసిక్ తర్వాత అడ్వాన్స్ ఉంటుంది అడ్వాన్స్లో కూడా ఏంజిల్ నెంబర్స్ గురించి చాలా బాగా నీట్గా ఏ ఏంజిల్ నెంబర్ మీకు కనిపిస్తే ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవుద్దని అడ్వాన్స్లో మీకు బాగా చెప్తాను నేను కమింగ్ టు సబ్జెక్ట్ ఈ వీడియోలో చెప్తున్నాను ప్రతి మనిషికి ఒక ఆరా ఉంటుందండి ప్రతి ఒక మనిషికి ఒక సక్సెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రూస్లీ ఒక ఆరా ఒక అంటే ఆ అసలు బిగ్ సక్సెస్ అనమాట ఒకనొక ఆరా ఉంటుంది సో మన చుట్టూ కూడా ఆరా ఉంటుంది సో ఆ ఆరా ఫుల్ పాజిటివ్ అవ్వాలంటే మన ఆరా బట్టే మన ఆపర్చునిటీస్ని అట్రాక్ట్ చేస్తాము మీ ఆరా ఎంత స్ట్రాంగ్గా పవర్ఫుల్గా ఉంటే గుర్తుపెట్టుకోండి అటువంటి పీపుల్ మీరు అట్రాక్ట్ చేస్తారు ఆ ఆపర్చునిటీస్ని అట్రాక్ట్ చేస్తారు సో ఆరా ఎంత పాజిటివ్గా ఉంటే అంత మరి ఆరా పాజిటివ్గా ఉంటే ఉంటే ఏం చేయాలి ఫైనాన్షియల్ స్ట్రెస్ని బయటికి పంపించాను ఈ ప్రపంచంలో చాలా మందుకున్న అతిపెద్ద స్ట్రెస్ అంటే ఫైనాన్షియల్ స్ట్రెస్ డబ్బు అనే స్ట్రెస్ అనమాట సో డబ్బు లేకపోవడం వల్ల జబ్బులు వస్తున్నాయి చాలామంది సో అయితే ఈరోజు నేను చెప్పబోయే వీడియోలో ఆకర్షణ సిద్ధాంతం ద్వారా హౌ టు ప్రొటెక్ట్ యువర్ ఆర్ అండ్ ఎనర్జీ ఫ్రమ్ అదర్ పీపుల్ నెగిటివ్ ఎనర్జీ కొంతమందికి ఎలా ఉంటుందంటే మీ అందరూ జాగ్రత్తగా ఉండండి ఒక ఫంక్షన్కి వెళ్తారండి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత బాగా దిష్టి తగిలేస్తుంటుంది సో ఇలాంటి టెక్నిక్ ఫాలో అయితే ఆ నెగిటివ్ ఎనర్జీని మనం బయటకు పంపించవచ్చు సో ఏ విధంగా అంటే ఇప్పుడు మన ఇక్కడ ఒకటండి లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే ఆల్వేస్ హయ్యర్ ఎనర్జీ విన్స్ ఏ ఎనర్జీ ఎక్కువ ఉంటుందో అదే గెలుస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒక పులికి లేదా ఒక సింహానికి ఇంకేదో వీక్ యానిమల్కి అనుకోండి ఆటోమేటిక్గా సింహం గెలుస్తుంది ఎందుకంటే సింహం అక్కడ స్ట్రాంగ్ కాబట్టి సో ఇక్కడ మీరు కూడా మీ ఎనర్జీ సింహం లాగా ఉండాలండి సో అయితే ఇప్పుడు ఏం చేయాలి దానికి మన ఫస్ట్ పాయింట్ దీనికి ఒక అద్భుతమైన వెరీ పవర్ఫుల్ సైంటిఫిక్ టెక్నిక్ చెప్తాను చైనీస్ టెక్నిక్ అనమాట చైనీస్ టెక్నిక్ ఈ టెక్నిక్ పేరు ఏంటంటే చీ గాంగ్ జనరల్గా అక్కడ క్యూ అయ్యింది ఉంది క్యూఐ అని పలకూడదు చీ చీ అంటారన్నమాట చీ మళ్ళీ చెప్తున్నానండి చీ గాంగ్ ఈస్ చైనీస్ టెక్నిక్ టు రిలీజ్ జస్ట్ ఫాస్ట్ అంటే ఫాస్ట్గా స్ట్రెస్ని బయటికి పంపించాలంటే ఇది ఒక పవర్ఫుల్ టెక్నిక్ అండి ఏంటిది సో ఈ చీ గాంగ్ టెక్నిక్ అంటే అంటే ఏంటి జనరల్గా క్యూఐ జీవోటీని ప్రొనౌన్స్ చేసి చీ గాంగ్ ఇన్ చైనీస్ ప్రాక్టీస్ ఎక్కువగా ఇది ఎవరు ప్రాక్టీస్ చేస్తారంటే అక్కడ ఉన్న స్పిరిచువల్ పీపుల్ కానీ ఇంకొకటి ఏంటంటే మా అక్కడ కరెక్ట్ ప్లే మీకు తెలుసు అక్కడ చెప్ప అని అంటూ ఉంటారు మనకి చైనీస్ చైనీస్ జపనీస్ అనగానే జనరల్గా వెంటనే కామ్ అంటే వాళ్ళు ఎంత ఫాస్ట్ గా మారిపోతారు అప్పుడే ప్రశాంతంగా ఉంటారు అప్పుడే మొత్తం టెక్టగ ట మారిపోయి సో అంటే వాళ్ళు ఫాస్ట్గా చైనీస్ జపనీస్ పిబ్బుల్ ఏంటంటే ఫాస్ట్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోతారండి వేరే దాంట్లోకి సో అయితే ఈ టెక్నిక్ ద్వారా అంటే ఇలాగ చాలామంది నా క్లాసెస్కి వచ్చి ఫైనాన్షియల్ స్ట్రెస్ని బయటికి పంపించుకొని ఇంతకు ఇంతకు ముందుకు చెప్పాను తాకట్టులో ఉన్న బంగారాన్ని ఎలా ఆకట్టుకున్నారంటే ఇలా ఆకట్టుకున్నారు పలుకున్న గారు అని చెప్పేసి అడ్వాన్స్ ఫిఫ్త్ బ్యాచ్ నుంచి అండి టుడే ఐ క్లియర్ గోల్డ్ లోన్ ఫిఫ్టీ టూ థౌజండ్ రూపీస్ బా సో అది కూడా వాళ్ళ డాటర్ గిఫ్ట్గా ఇచ్చారు సో మళ్ళీ చెప్తున్నానండి మీరు మీ ఇంట్లో వాళ్ళకి ఎంత ఎక్కువ బంగారం ఇస్తారో అప్పుడు మిమ్మల్ని వాళ్ళు మిమ్మల్ని బంగారం అంటారు మళ్ళీ చెప్తున్నాను మా ఆయన బంగారం అనాలంటే మీరు బంగారం ఇవ్వాలా సో లేకపోతే బంగారం అనరండి వాళ్ళు మళ్ళీ చెప్తున్నాను ఇంకోసారి జాగ్రత్త లేడీస్ అందరూ జెంట్స్ అందరూ చెప్తున్నారు మా ఆయన బంగారం అనాలంటే మీరు బంగారం ఇవ్వాలి కంపల్సరీగా సో ఇక్కడ ట్వెల్త్ బ్యాచ్ రాజేశ్వరి మేడం అండి సో ఈరోజు గోల్డ్ రెన్యువల్ బ్యాంకుకి వెళ్ళారట అమౌంట్ కన్నా గోల్డ్ ఎక్కువ ఉందని బ్యాంగిల్స్ ఇచ్చి అసలు అనుకోలేదు నా క్లాసెస్కి వచ్చినా అన్ఎక్స్టెడ్ మనీ అన్ఎక్స్పెక్టెడ్ గోల్డ్ అన్ఎక్స్టెడ్ ఆపర్చునిటీస్ ఎలా రావాలని చెప్తాను ఎందుకంటే పాజిటివ్ ఆటిట్యూడ్ ఉంటే నాకు మంచి జరుగుతుంది కానీ ఏ రకంగా నిజమే అంటే ఇప్పుడు నేను ఐఏఎస్ అవ్వాలి ఐపీఎస్ అవ్వాలి అనుకున్నటువంటి ఆలోచన బలంగా ఉండి దాని మీద సాధన చేస్తే అవుతారు ఇది అంతే అంతే సార్ నేను డాక్టర్ అవ్వాలి అనుకుంటే డాక్టర్ అవడానికి కావాల్సినటువంటి స్కిల్ని దాని మీద సాధన చేస్తే నేను అవ్వగలుగుతాను నేను యాంకర్ అవ్వాలి అనుకున్న నా ఆలోచన ఇప్పుడు నేను చదివింది ఒకటి బయోటెక్నాలజీ ఎంఎస్సి బయోటెక్నాలజీ నాది కామన్ థింగ్ ఏదైనా ఉంది అంటే ఆంధ్ర యూనివర్సిటీ నేను నా ఆకాంక్ష ఆలోచన బలంగా ఉంది కాబట్టి నేను వచ్చాను నేను అదే చెప్తున్నానండి అంటే మత్తి బట్టే గతి ఉంటుంది అని చెప్పేసి సో రీసెంట్ పవన్ కళ్యాణ్ గారు ఒక వీడియో చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక వీడియో అంటే నేను అదేనండి బలమైన కోరిక వైపు మనం ఆకర్షించబడతాము అని చెప్పి నెపోలియన్ హిల్ నెపోలియన్ హిల్ అసలు బుక్ గ్రో పుస్తకం చదివితే మీ కోరిక వైపే మీరు ఆకర్షించబడతారు మీకు తెలియకుండానే ఎలా వెళ్ళిపోతామో తెలియదండి అలా వెళ్ళిపోతా ఉంటుంటాం అనమాట అయితే నేను మళ్ళీ చెప్తున్నాను మీరు నిజంగా గోల్డ్ తాకట్టు పెట్టి బాధపడుతున్నారా సో రండి ఎలా చేయాలి చెప్తాను అయితే ఈ టెక్నిక్ ద్వారా ఏంటంటే మనం హెల్త్ని బాగు చేసుకోవచ్చు సో చీగాంగ్ టెక్నిక్ ద్వారా అండ్ హీలింగ్ కూడా చేసుకోవచ్చు ఇస్ కాల్ సెల్ఫ్ హీలింగ్ టెక్నిక్ సో రెడీగా ఉండండి ఈ టెక్నిక్ మీరు ఫాలో అవ్వండి సో ఏంటంటే టెక్నిక్ అని స్టెప్ నెంబర్ వన్ మనం ఏం చేయాలంటే మీ అందరూ కూడా ప్రశాంతంగా రోజు పర్టికులర్ టైంలో ఒక పర్టికులర్ టైం మార్నింగ్ ఆర్ నైట్ పర్టికులర్ టైంలో మీరు ఏం చేయాలంటే ఈ ఈ పర్సన్లో పెట్టినట్టు స్ట్రైట్గా నిల్చొని కాల్ కొంచెం బెండ్ చేసి ఫస్ట్ స్టెప్ నెంబర్ వన్ అండి స్ట్రైట్గా నిల్చోవాలి స్ట్రైట్గా నిల్చుకొని ఈ చేతులు అంటే కాల్ కొంచెం బెండ్ చేసి చేతులలో పెట్టాలండి చేతులలో పెట్టి ఊ ఊపిరి బిగించాలి ఫస్ట్ ఫస్ట్ స్టెప్ రెండో స్టెప్ ఏం చేయాలి అని అంటే ఈ చీగాంగ్ టెక్నిక్ ఏంటంటే మనం ఇప్పుడు ఈ అమ్మాయి ఈ పిక్చర్లు చూపించినట్టు ఏం చేయాలంటే ఈ విధంగా చేతులు పెట్టాలండి ఈ విధంగా చేతులు పెట్టి ఇలా ఇలా పైకి అనాలన్నమాట ఇలా పైకి అంటే అప్ టు ఈ షోల్డర్స్ వరకు ఇలా 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 తేవాలి ఇలా తెస్తున్నప్పుడు భూమి నుంచి భూమి నుంచి ఎనర్జీ తీసుకుంటున్నట్టుగా మనం ఫీల్ అవ్వాలన్నమాట మనకి సో ఇప్పుడు ఏమవుతాం ఒక కారు లా ఒక కారు ఏదైనా తొయ్యాలనుకోండి మీ ఎనర్జీ సరిపోయినప్పుడు మనం పక్కన వాళ్ళని అడుగుతాం వాళ్ళ ఎనర్జీ కూడా పెడితే ఒక కారు ముందుకెళ్తుంది అనమాట మనం కూడా ఏం చేయాలంటే మీలో ఎక్కువగా నెగిటివ్ ఏదైనా అనుకున్నా కూడా జరగట్లేదంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉందని అర్థం ఎక్కువగా ఇంతకు ముందు చెప్పాను కానీ ఎక్కువగా ఈ కరాటే ప్లేయర్స్ వాళ్ళు ఎక్కువగా చూడండి మీరు అబ్జర్వ్ చేయండి కొన్ని సినిమాలు ఇలా తీస్తారు ఉంటారు అనమాట సో మీరు మీరు ఇలా తీసుకుంటున్నప్పుడు ఏం చేయాలంటే గాలి పీల్చుకోవాలి గాలి పీల్చుకొని పూర్తిగా బాగా గాలి పీల్చుకుంటూ ఎత్త నుంచి మళ్ళీ చెప్పినండి ఎత్త నుంచి ఎనర్జీ తీసుకుంటున్నట్లుగా ఫీల్ అవ్వాలన్నమాట మీలోకి అప్ టు మీ షోల్డర్స్ వరకు మీ చేతిలో ఇలా అంటే ఆకాశం పెట్టి ఇలా 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 పీల్చుకుని షోల్డర్స్ వరకు ఎత్తాలి దాని తర్వాత స్టెప్ నెంబర్ త్రీ ఏం చేయాలి అంటే మళ్ళీ సింపుల్గా ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ చేతుల్లో రివర్స్ పెట్టి ఆకాశం నుంచి ఎనర్జీ మొత్తం మళ్ళీ తీసుకుంటే భూ ఫస్ట్ ఏం చేసాం భూమి నుంచి ఎనర్జీ తీసుకున్నారో ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆకాశం నుంచి ఎనర్జీ మొత్తం తీసుకుంటున్నట్టు అనమాట సో ఆకాశం నుంచి మొత్తం ఎనర్జీ తీసుకు తీసుకుంటున్నట్టు ఈ విధంగా కింద కనాలి ఇలా అనేటప్పుడు వదిలేయాలి సో అలా గాలి వదిలేస్తున్నప్పుడు మళ్ళీ చెప్తున్నానండి ఇంకోసారి ఇలా పీల్చుకున్నప్పుడు ముక్కుతో గాలి పీల్చుకోవాలి అని చెప్పేసి వదులుతున్నప్పుడు అని నోట్ల నుంచి వదిలేస్తే ఫైనాన్షియల్ స్ట్రెస్ చాలా అద్భుతంగా వెళ్ళిపోతుంది నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా బయటికి వెళ్ళిపోయి ఆరా క్లీన్స్ అవుతుంది అనమాట ట్రూ అండి ఆరా అయితే క్లీన్స్ అవుతుంది బాగా సో ఈ టెక్నిక్ చాలా బాగా ఉపయోగపడతాయి ఇట్స్ చైనీస్ అండి సో మీ అందరూ గుర్తుపెట్టి చీ యాంగ్ టెక్నిక్ సో మీరు కంపల్సరీగా సో మీరు కింద కామెంట్ బాక్స్లో సో కింద కామెంట్ కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఐ విల్ ఫాలో చీ గాంగ్ టెక్నిక్ అని మీరు కంపల్సరీగా ఒకవేళ టై స్పెల్లింగ్ మీరు కొంతమంది స్పెల్లింగ్ తప్పు టైప్ చేస్తున్నారు ఒకసారి చూడండి సో వెరీ వెరీ పవర్ఫుల్ టెక్నిక్ ఈ టెక్నిక్ ఫాలో అవడం వల్ల మెల్లి కింద కామెంట్ బాక్స్ ఇంకో రకంగా టైప్ చేయాలి ఐ విల్ రిలీజ్ మై ఫైనాన్షియల్ స్ట్రెస్ మళ్ళీ చెప్తున్నాను ఐ విల్ రిలీజ్ మై ఫైనాన్షియల్ స్ట్రెస్ అని చెప్పండి సబ్కాన్షియస్ మైండ్ ఏది ఇస్తే దాన్ని కమాండ్గా తీసుకుని ఆ పని చేస్తుందండి సో ఈ విధంగా మనం చేయాలి ఈ మూడు స్టెప్పులు ఫాలో అవ్వండి అండ్ ఫైనల్గా లాస్ట్ ఫోర్త్ స్టెప్ ఏం చేయాలంటే ఇలా తీర్చుకుని ఇలాగా ఇలా మీరు వదిలేసిన తర్వాత గాలి వదిలేసిన తర్వాత రెండు చేతులు ఇలా పెట్టి మీరు రెండు చేతులు ఓపెన్గా పెట్టి ఇలా పెట్టి ఇక్కడ ఏం చేయాలంటే మీ ఆరాని మళ్ళీ చెప్తున్నాను ఇలా పెట్టి మీరు ఏం చేయాలంటే మొత్తం ఇక్కడ ఇలా తీసుకొచ్చి మొత్తం మీ మీ చుట్టూ ఇలా ఒక సర్కిల్ మీ చుట్టూ ఒక రౌండ్ సర్కిల్ గీసుకోవాలి అంటే మీ ఆరాన్ని మీరే ఫుల్ ఒక వలయం అంటారు కదండి సినిమాలో చూపిస్తుంటుంటారు మనిషి చుట్టూ ఇలా వలయం ఎలా అయితే ఉంటుందో మీరు ఏం చేయాలి ఇలా పెట్టి ఇలా మళ్ళీ పైకి తీసుకొచ్చి ఇలా మీ చుట్టూ ఒక మీరే ఒక సర్కిల్ తీసుకుంటున్నారు పాజిటివ్ సర్కిల్ అనమాట అలా ఊహించుకోవాలండి సో మీ చుట్టూ ఎప్పుడొక పాజిటివ్ సర్కిల్ ఉన్నట్టు ఊహించుకోండి ఇలాగ ఏదైతే ఊహించుకుంటామో అందుకే మీకు హెన్రీ ఫోర్ట్ చెప్తాడు హెన్రీ ఫోర్ట్ కానీ ఇలాంటి పీపుల్ అందరూ ఇఫ్ యూ థింక్ యూ క్యాన్ యు కాంట్ యు కాంట్ సో అదేవిధంగా నెపోలియన్ హెల్త్ చెప్తాను వాట్ ద మైండ్ కెన్ కన్సీవ్ ఇట్ కెన్ అచీవ్ మీరు ఏదైతే ఊహించుకుంటారో అది బలంగా జరుగుతుంది అని చెప్పేసి సో ఇమేజిన్ మీరు మీరు అనుకోవాలి మీ చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ మీరు గీసుకోండి ఆ పాజిటివ్ ఎనర్జీ అంటే ఇప్పుడు అంటారు కదండి వాళ్ళ చుట్టూ ఈ సినిమాలు చూపిస్తుంటారు దెయ్యం ఎంటర్ అవ్వకుండా చుట్టూ ఒక వలయం ఉంటుంది ఆ విధంగా ఒక రక్షణ కవచం మీ చుట్టూ మీరే గీసుకోవాలండి ఇది ఎస్పెషల్లీ ఏదైనా మీరు ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు మీకు దిష్టి అవుతుంది ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి సో ఈ విధంగా చేస్తే ఆటోమేటిక్గా నెగిటివ్ ఎనర్జీ అనేది ఎంటర్ అవ్వదు ఎస్ సో ఫైనల్గా టెక్నిక్ మీరు అయితే ఏం చేయాలి చాలామంది అడుగుతుంటారు సార్ రోజు ఎంతసేపు చేయాలి ఎన్ని రోజులు చేయాలి ఈ ఎక్సర్సైజ్ని రోజు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ చేయాలండి చెందడం అలా అలా చేయడం వల్ల ఫైవ్ టెన్ మినిట్స్ ఏమవుతుందంటే ఆరా క్లెన్స్ అవుతుంది మన ఎనర్జీ ప్రొటెక్షన్స్ జరుగుతాయి బెటర్ లైఫ్ లీడ్ చేస్తాము ఒక ఒక పుస్తకం చదువుతున్నప్పుడు నేను ఒక కొటేషన్ చేద్దాను ఏ బెటర్ కెన్ ఆల్వేజ్ ఇంప్రూవ్స్ బెటర్ ఏ బెటర్ కెన్ ఆల్వేస్ ఇంప్రూవ్స్ బెటర్ బెటర్ చాలామంది అనుకుంటారు నేను బెటర్గానే ఉన్నాను కదా అని అనుకో కాదండి ఏ బెటర్ కెన్ ఆల్వేస్ ఇంకా మీరు బెటర్గా తయారవ్వచ్చు సో ఈ విధంగా మీరు చేసుకొని మీ ఫైనాన్షియల్ స్ట్రెస్ని బయటకు వదిలేయండి మీ ఆరాన్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి సో చేస్తే ఒక్కసారి చేసి చూడండి కంపల్సరిగా మీకు చాలా మైండ్ చాలా స్ట్రెస్గా అనిపిస్తుంది అండి ఒకవేళ మీరు ఆఫీసులకు వచ్చిన తర్వాత సీట్లో కూర్చొని ప్రశాంతంగా మీరు ఆఫీస్కి వచ్చారండి మీరు ఆఫీస్కి వచ్చి కూడా ఈ టెక్నిక్ చేయొచ్చు ఏంటంటే ఇలా అని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ చేయండి మీకు మళ్ళీ ఇలాగనండి ఇలాగని చెప్పేసి ఈరోజు నా చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ నేను గీసుకుంటున్నాను ఈరోజు నా చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ నేను గీసుకుంటున్నాను ఈరోజు నా ఆరా నేను క్లెన్స్ చేసుకుంటున్నాను అని అనండి మీరే చూడండి మీకు తెలియకుండానే ఎలాంటి మిరాకిల్స్ జరుగుతాయి చూడండి ఇవన్నీ సైంటిఫిక్గా ఉండేటువంటి టెక్నిక్స్ అవును అందుకే బుక్స్లో వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ రాస్తూ ఉంటారు గూగుల్ చేసినా చాలా విషయాలు తెలుసు నేను చిన్నప్పుడు జాకీ చాన్ సినిమాలు చూసిన అంటే ఈ ఇంటి బాగానే అంటే ఇలా అంటే అండి అంటే తీసుకున్నప్పుడు కామ్గా తీసుకుంటారు వదిలినప్పుడు మాత్రం చాలా ఫోర్స్ వదులుతారు అన్నమాట అంటే స్ట్రెస్ అంత ఫోర్స్గా బయటకు వదిలేయాలి అది సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అన్నారు గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మళ్ళీ క్లాస్ ఎప్పుడుంటుందని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు ఎస్ ఎప్పుడు అవకాశం ఉంటుంది ఎస్ ఈసారి రీసెంట్ ప్రీవియస్ బ్యాచ్ చాలా మంది ఎన్రోల్ చేసుకున్నారండి ఆల్ ఓవర్ ద వరల్డ్ వచ్చారు ఈసారి నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి మనకి ఈ నెల ఆగస్ట్ ఎత్ ఆగస్ట్ ముప్పై తారీఖు నుంచి పదమూడో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది థర్టీ ఎత్ బ్యాచ్ ముప్పై తారీఖున ఆగస్ట్ ముప్పైనా థర్టీన్త్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఈసారి బ్యాచ్ వేర్ మిరాకిల్ మిరాకిల్ ఎస్ మిరాకిల్ మార్నింగ్ అనే కాన్సెప్ట్ ఉందండి సో మిరాకిల్ మార్నింగ్ అని చెప్పేసి ఏ టైం మిరాకిల్ మార్నింగ్ అంటారంటే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు సెవెన్ మిరాకిల్ మార్నింగ్ అని అంటారట ఆల్ మిలియనియస్ బిలినియస్ అందరూ కూడా అప్పుడే వాళ్ళ కలని ఒక రూపం తెచ్చుకుంటారనమాట సెల నువ్వే సెల్ ఫోన్ నువ్వే అన్ని నువ్వే అని చెప్పేసి ఆ టైంలోనే సో ఈసారి మీ మీ లైఫ్లో ఏదైతే మిరాకిల్స్ జరగాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈసారి ఎక్స్క్లూజివ్లీ మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్స్ నేను లాంచ్ చేయబోతున్నానండి సో ఆగస్ట్ ముప్పై తారీఖున నెక్స్ట్ బ్యాస్ స్టార్ట్ అవుతుంది నేను మళ్ళీ చెప్తున్నానండి లైఫ్లో మీరు ఏదైనా జీవితంలో సాధించాలి డబ్బే లైఫ్ కావాలనుకుంటే మీరు సంపాదించాలి నిజంగా కసిగా ఉంటే ఎలా అంటే ఎలా నేను దారి చూపిస్తాను ఇప్పటికే కొన్ని వందల వేల మంది ఈ యొక్క డ్రీమ్స్ నెరవేర్చుకున్నారు సో మీలో చాలా మందికి వీడియో చూసినప్పుడు ఏదో ఉంది అని మీకు అనిపిస్తుంది కదా గుర్తుపెట్టుకునే యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్ సో ఏదైనా ఒక పని చేయాలి చేయాలనుకుని చేయలేకపోతుంటే అది మీ మైండ్ బ్లాక్ అవుద్ది మైండ్ బ్లాక్ ఈజ్ ఈక్వల్ టు మనీ బ్లాక్ ఆ మనీ బ్లాక్ ని ఈజీగా రిమూవ్ చేసుకోవాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ మళ్ళీ చెప్తుంది కొన్ని వందల వీడియోస్ మీరు వింటే కొన్ని వందల పుస్తకాలు చదివితే ఎంత నాలెడ్జ్ వస్తుందో ఆ అంతే నాలెడ్జ్ని నేను వితిన్ నైన్ డేస్ ఇస్తాను త్రీ డేస్లో మిడిల్ క్లాస్ మైండ్ సెట్ నుంచి మిలినియర్ మైండ్ సెట్ తీసుకెళ్తా సో రండి మీ యొక్క లైఫ్ని ఇప్పటికే కొన్ని చాలామంది మిరాకల్స్ చేస్తున్నారండి ఒక్కొక్కరు మిరాకల్స్ చేస్తే నాకు ఎంత ఆనందంగా ఉంటుందంటే నా క్లయింట్ సక్సెస్ నా సక్సెస్ అండి నేను క్లయింట్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తాను నా నిజంగా చెప్తున్నాను నా బలం ఎవరంటే నా క్లయింట్సే వాళ్ళందరూ కూడా సో ఈ రోజు ఎందుకు అంత సక్సెస్ అవుతున్నారు ఏముంది సార్ చాలా మందికి డౌట్ ఉంటది యూట్యూబ్లో ఇంత ఎంత కంటెంట్ చెప్తున్నారు కదా అక్కడ ఏం చెప్తారు అని చెప్పేసి రండి మీ లైఫ్ లో చాలా కోర్సెస్ నేర్చుకున్నారు అవన్నీ ఒక లెక్క ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లెక్క నేను చెప్తానండి అండి ఏ లా లాఫ్ అట్రాక్షన్ ప్రతి ఇంటికి అలా వెళుతూ ఉన్నాము అవును రియలీ గ్రేట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మార్నింగ్ అవర్ లోనే బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అండ్ మార్నింగ్ మిరాకిల్స్ కూడా జరుగుతాయి అట్ ద సేమ్ టైం స్పిరిచువల్ టైం అండి ఇదంతా ఆగస్ట్ నుంచి మొత్తం కనుక చాలా మందికి తెలిసినటువంటి విషయం కూడా అదే పండగల సీజన్ అట్ ది సేమ్ టైం మిరాకిల్ సీజన్ నిజంగా స్పిరిచువల్ టైం ఉండేటువంటి టైం అది మీరు ఎలా చూస్ చేశారో తెలియదు కానీ ఒక మంచి ఉన్నటువంటి బ్యాచ్ ఇది ఆగస్ట్ థర్టీఎత్న స్టార్ట్ చేసినటువంటి థర్టీన్త్ బ్యాచ్ రియల్లీ మిరాకిల్ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్ అండి మీకు యూ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు చెప్తానండి డబ్బు ఉంటే ప్రతిరోజు పండుగ సో ఆగస్ట్ ఎయిత్ బ్యాచ్కి మీరు కనుక ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ వన్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను అన్వర్ గారి టీమికి ఫార్వర్డ్ చేస్తాను ఆ విధంగా సార్ మీరు అప్రోచ్ అవ్వచ్చు అంటే నేను అన్వర్ గారి క్లాస్కి ఎన్రోల్ చేసుకుందాం అనుకుంటున్నాను మీరు డైరెక్ట్ మెసేజ్ పెట్టండి నేను అవర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను మీ కాంటాక్ట్ నెంబర్ కూడా షేర్ చేయండి ఎనీవే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు అన్న విషయం ఆల్ దా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ